గుర్రం మీద స్విగ్గీ డెలివరీ బ్యాగ్ ముంబైలో కనిపించింది ఈ సీన్. స్విగ్గీ సంస్థను షేక్ చేసింది అంటే నమ్ముతారా? 5 రోజుల పాటు స్విగ్గీ యాజమాన్యానికి చెమటలు పట్టించింది. స్విగ్గీ బ్యాగ్ ఏంటి, గుర్రం మీద కనిపించడం ఏంటి, దానికి స్విగ్గీ యాజమాన్యం వణికిపోవడం ఏంటి? మనకు ఇలాంటి అనుమానాలే కలుగుతాయి. వీటన్నిటికీ సమాధానాలు దొరకాలి అంటే మీరు ఈ వీడియో చివరిదాకా చూడాల్సిందే. తెలుపు రంగులో ఉన్న ఒక గుర్రం మీద ఓ కుర్రాడు స్విగ్గీ డెలివరీ బ్యాగ్ వేసుకుని వెళ్తున్నాడు. ఈ సీన్ చూసిన వ్యక్తి తన మొబైల్లో రికార్డ్ చేశాడు, ఎత్తుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కట్ చేస్తే అది ఒక్కరోజులోనే వైరల్ గా మారింది. అది ఎక్కడిదాకా వెళ్ళిందంటే, డెలివరీ పేరుతో స్విగ్గీ మూగ జీవాలు కూడా హింసిస్తోంది అని నిందించే వరకు వెళ్ళింది. సోషల్ మీడియాలో కామెంట్లు స్విగ్గీని తీవ్ర ఇబ్బందుల్లో పడేశాయి. కొందరు పర్యావరణ హితం కోసం స్విగ్గీ కొత్త రకం డెలివరీ ఫార్ములాను మొదలుపెట్టిందని కామెంట్ చేస్తే, మరికొందరు వానలోనూ స్విగ్గీ డెలివరీ బాయ్ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని కామెంట్ చేశారు. కానీ ఎక్కువ మంది గుర్రాన్ని కూడా బాధ పెడతారా అని కామెంట్ చేయడంతో స్విగ్గీ ఈ వీడియోపై స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. స్విగ్గీ మూగ జీవాలను హింసిస్తోంది అనే నిందను భరించలేకపోయిన స్విగ్గీ ఆ వీడియో వివరాలను తెలిపిన వారికి 5,000 రూపాయల బహుమానం ఇస్తామని ప్రకటించింది. అంతే, 5 రోజుల్లో వాళ్లకు కావాల్సిన సమాచారం దొరికింది. అవి, ఓ కుర్రాడు ముంబైలో ఈ గుర్రం వీడియోను రికార్డ్ చేశాడని తెలిసింది. దీంతో ఆ గుర్రం వివరాలను కనిపెట్టారు. గుర్రం మీద స్విగ్గీ బ్యాగ్ ను వేసుకున్న వ్యక్తి పేరు సుశాంత్ అని, అతను పెళ్లిళ్లలో గుర్రాన్ని అద్దెకు తిప్పుకుంటాడని బయటకొచ్చింది. మరి భుజాలకు స్విగ్గీ బ్యాగును ఎందుకు వేసుకున్నాడు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకున్న స్విగ్గీ అవాక్కైంది. సుశాంత్ కి ఓ దురలవాటు ఉంది. అదేంటంటే, ఎవరైనా వస్తువు తనకిస్తే దాన్ని తిరిగిచ్చే అలవాటే లేదు, వెంట తీసుకెళ్లిపోతాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ స్విగ్గీ డెలివరీ బ్యాగ్ అతని దగ్గరకు వచ్చింది. దాన్ని తీసుకుని భుజానికి తగిలించుకున్న సుశాంత్ గుర్రంపై ముంబై వీధుల్లో ఊరేగాడు. అవి అనే కుర్రాడు ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది దేశమంతా కల్లోలం సృష్టించింది. ముఖ్యంగా స్విగ్గీ సంస్థకు 5 రోజుల పాటు చెమటలు పట్టించింది. గుర్రం వివరాలు తెలిసిన తర్వాత స్విగ్గీ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ను విడుదల చేసింది. స్విగ్గీకి ఆ గుర్రానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అంతేకాదు, స్విగ్గీకి గుర్రం నడిపిన వ్యక్తికి కూడా ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అంతేకాదు, గుర్రంపై స్విగ్గీ ఎలాంటి డెలివరీ ఇవ్వలేదని కూడా తెలిపింది. దీంతో సోషల్ మీడియా నుంచి స్విగ్గీకి కాస్త ఊరట దొరికినట్టయింది. సోషల్ మీడియాలో అంతే, ఒకే రాత్రి జీవితాలను తారుమారు చేస్తుంది అని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. మరి మీ లైఫ్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.